నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదర్యాన్ని చాటుకున్నారు తెలుగు రాష్ట్రాల్లోనే ఎవరికి ఏ కష్టం వచ్చినా టక్కును గుర్తుకు పేరు తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా జస్ట్ ట్విట్టర్లో సమాచారం అందిస్తే చాలు వెంటనే రియాక్ట్ అయ్యి తన టీంతో వారికి కావాల్సిన సాయం అందిస్తూ ఆపద్బాంధువుడిలా నిలుస్తున్నారు ఒక తెలంగాణలోనే కాదు పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా కేటీఆర్ సాయం కోరుతూ ఉంటారు ప్రాంతాలకు అతీతంగా లాక్డౌన్ కాలంలో ఎందరో ప్రాణాలు కాపాడిన మానవీయ నాయకుడు కేటీఆర్ అయితే పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓ భద్ర చెస్ ప్లేయర్కు సాయం అందించకుండా నిర్లక్ష్యం చేస్తే మంత్రి కేటీఆర్ ఆ క్రీడాకారిణికి ఏకంగా పదిహేను లక్షల ఆర్థిక సాయం అందించి తన ఔదర్యాన్ని చాటుకున్నారు తాజాగా పంజాబ్ రాష్ట్రానికి చెందిన భద్ర చెస్ ప్లేయర్ మలికా హండాకు మంత్రి కేటీఆర్ పదిహేను లక్షల సాయం అందించారు పంజాబ్కు చెందిన మలికా హండా పుట్టకతోనే చెవిటి మూగా సమస్యలతో బాధపడుతోంది కానీ తన ప్రతిభకు వైకల్యం అడ్డు కాదని నిరూపించింది ఆమె ఇప్పటివరకు చెస్లో ప్రపంచ టోర్నీతో పాటు ఆసియా ఛాంపియన్షిప్లో రెండు స్వర్ణాలు నాలుగు రజతాలు గెలుచుకుంది అంతేకాదు జాతీయ భద్రా చెస్ ఛాంపియన్షిప్ లో ఏకంగా ఏడు సార్లు పసిడి పథకం కైవసం చేసుకోవడం విశేషం అయితే సొంత రాష్ట్రం పంజాబ్ తనను పట్టించుకోవడం లేదని ట్వీట్ చేసింది కాగా మలిక ట్వీట్ పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులతో కలిసి మలిక కేటీఆర్ ను కలిశారు ఈ సందర్భంగా చెస్ పోటీల కోసం సిద్ధమయ్యేందుకు ఉపయోగపడే విధంగా ఓ ల్యాప్టాప్ ను కేటీఆర్ ఆమెకు బహుమతిగా అందించారు మలికా హండాకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కేంద్ర క్రీడ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ను విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్కు మలికాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు కాగా పంజాబ్ క్రీడాకారిణికి కేటీఆర్ సాయం చేయడంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది పొద్దున్నేస్తే మంత్రి కేటీఆర్పై అసభ్య పదజాలంతో దూషించే టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇది చూసి సిగ్గుపడాలని పంజాబ్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ బదిలీ క్రీడాకారిణి పట్టించుకోకుంటే తెలంగాణ ప్రభుత్వం అక్కున చేర్చుకుందని మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఇదని నెటిజన్లు మండిపడుతున్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కేటీఆర్ పై కారుకూతులు కూడా మానేయాలని రేవంత్ రెడ్డికి హితో పలుకుతున్నారు మొత్తంగా పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని ఓ బదిర క్రీడాకారిణికి తెలంగాణ మంత్రి కేటీఆర్ పదిహేను లక్షల ఆర్థిక సాయం చేయడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి